రాజుగారు ఈరోజు మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోబోతున్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది రాజుగారు, మూంగ్ దాల్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది కదా స్వీట్స్ లో వాటిలో ట్రై చేస్తే. అవునండి. మరి కాజు బర్ఫీతో ఎలా ఉంటుంది? ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుంది దీంట్లో. సో మూంగ్ దాల్ అలాగే కాజు ఈ రెండింటి కాంబినేషన్ లో బర్ఫీ ఏంటంటే కొంచెం మనం నిల్వ కూడా చేసుకోవచ్చు, ఏదన్నా అంటే పూజలు అలాంటివి ఉన్నప్పుడు కూడా చేసుకొని మనం ప్రసాదాలు కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1/2 లీటర్. ఓకే రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఓకే, సో వాటిని నెయ్యితో వేయించేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు వేయించుకోవాలి. అవును. సో దీని తర్వాత పెసరపప్పు కూడా కొంచెం వేయించేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, అంటే కొంచెం రవ్వ రవ్వగా రావాలి మనకు. ఓకే, సో అప్పుడు బాగుంటుంది. అండ్ పెసరపప్పు నీటిలో వేస్తే ఏంటంటే ఆ కమ్మ ఫ్లేవర్ ఒకటి వస్తుంది, కమ్మదనం అనేది వస్తుంది, అది స్వీట్ కి మనకి బాగా హెల్ప్ అవుతుంది కదా. ఎస్. ఓకే, సో ఇది తీసేసుకున్నా. సో దీంట్లోనే పెసరపప్పు, సో ఇది కావాలంటే మనం ఉడికించి కూడా చేసుకోవచ్చు, సో అది వేరే టేస్ట్ వస్తుంది. సో ఇలా వేయించి మనం పప్పుతో చేసుకుంటే అంటే టేస్ట్ అనేది వేరేగా వస్తుంది. ఉడికించి అంటే ఎలా రాజు? పప్పు ఉడికించేసింది. పప్పు ఉడికించేసి మిక్సీ చేసుకున్నా? లేదు, అలాగే వేసేసుకోవచ్చు, మిక్సీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అలాగే చేసుకున్నా మనకు బాగా వస్తుంది. సో సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి మనకు అలాగే చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది కదండి. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి మనం కచ్చపచ్చగా అలా పొడి చేసేసుకో. పొడి చేసుకోవాలి. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా రాజు గారు. అవునండి. ఓకే రాజు గారు, నెక్స్ట్ ఇంకొంచెం చల్లారాలి కదా, ఇది మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం కచ్చాపచ్చాగా పట్టేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇలా అయితే సరిపోతుందండి మనకు. సో కొంచెం కచ్చాపచ్చాగా చేసేసుకోవాలి. ఎస్. సో దీంట్లో కాచి చల్లార్చిన పాలు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో ఇది కొంచెం మనకు మరగాలి. ఓకే, సో ఇందాక మీరు కొంచెం నిలువ ఉంటుంది అన్నారు కదా రాజు గారు, ఎన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది ఇది? ఒక 2-3 డేస్ అండి. సో అది కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది, ఎందుకంటే పాలు యాడ్ చేస్తున్నాం, అలాగే కొద్దిగా కోవా కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి ఏక రోజు నిలువ ఉంటుంది. నిలువ ఉంటుంది 2-3 రోజులు, దట్టు మనం రెఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. ఎస్. సో ముందుగా ఏంటంటే మనం ఈ మిక్సీ పట్టేసుకున్న పప్పు వేసి అది ఉడికిన తర్వాత పంచదార వేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. సో ముందుగానే పంచదార వేసిందంటే పప్పు ఉడకడానికి టైం అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో పప్పు అనేది బాగా పాలల్లో మనకు ఉడికితేనే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కదా. ఎస్. ఓకే, పాలు మరుగుతున్నాయి కదా. సో దీంట్లో మిక్సీ పట్టేసుకున్నాయి రవ్వ. సో ఇది మనకు కొంచెం ఉడికి కొద్దిగా దగ్గరికి రావాలి. ఎస్. సో అలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. నాకు తెలిసి అడుగేం అంటుకోదు కదా, పెసరపప్పు కాబట్టి కొంచెం పట్టే ఛాన్స్ ఉంది. ఓకే,
సరిపోతుంది కదా రాజుగారు, బాగా దగ్గర పడిపోయింది. ఓకేనండి. ఓకే, సో ఇప్పుడు కాజు జీడిపప్పు మనం ఇట్లా పొడిలా చేసుకున్నాం. ఓకే, జీడిపప్పు పొడి. ఎస్. సో అలాగే పచ్చికోవా. సో ఇది ఇంకా అడిషనల్ టేస్ట్ కదా, పచ్చికోవా. కొద్దిగా యాలకుల పొడి, పంచదార. సో ఈ పంచదార నుండే కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి మనకి ఇంకొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అవుతుంది. సో బాగా కలిపేసి మనం తీసేసుకోవచ్చు అండి. సో పంచదార కొంచెం కరిగి కరగనట్టుగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. అవును, సగం సగం అలా ఉన్నా కూడా బాగుంటుంది. ఓకే, ఇక్కడ స్టవ్ కట్టేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో దీన్ని కొద్దిగా నెయ్యి రాసేసుకున్నాం అండి, అడుగు అంటుకోకుండా ఉండటం కోసం. ఎస్. సో ఇది దీంట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో కాస్త మనకు చల్లారితే మనం ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా. అవునండి. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు తొందరగా చల్లబడుతుంది. సో అప్పుడు ముక్కలుగా కట్ చేయొచ్చు. సో నేను కాసేపు పెట్టేసేస్తాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారా? ఎస్. ఓకే, డన్. ఓకే, సో ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది కదా రాజుగారు? కొంచెం చల్లారితే పెసరపప్పు కదా కొంచెం గట్టి పడుతుంది. గట్టి పడుతుంది. ఓకే, మరి ఆలోపు మనం కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే. సో టమాటోతో చేస్తున్నాను. స్లైస్ రోజ్. ఓకే, ఓకే. సో ఇలా హాఫ్ కట్ చేసుకోవాలి. అడ్డంగా పెట్టేసి పల్చటి స్లైసెస్ కట్ చేసుకోవాలండి. ఓకే. సో మ్యాక్సిమం మనకి ఎన్ని స్లైసెస్ వస్తే అన్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది కీరా, తర్వాత ప్లమ్ లేదా మ్యాంగో, అంటే దూరంగా ఉన్న మ్యాంగో. ఓకే, సో ఇలా వీటన్నిటితో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా పల్చగా స్లైసెస్ చేసేసి వీటిని స్ప్రెడ్ చేసి మళ్ళీ మనం రోల్ చేసుకుంటాం. ఓకే, సో రోల్స్ లాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అండ్ లాస్ట్ స్లైస్ మనం ఈ రెండు తీసేస్తాం. ఓకే, సో వీటిని కొద్దిగా కింద పెట్టేసుకుని సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని అలాగే రోల్ చేసేసుకోవాలా రాజుగారు? అవునండి. అలా స్టిక్ అయ్యి అలా ఉంటుంది? అది వాటర్ వెజిటబుల్ కదా మనకు, టొమాటో. టొమాటో ఉంటుంది, బట్ అందుకే మీరు మ్యాంగో అవన్నీ కూడా చెప్పారు. వాటిలో కూడా కొంచెం జ్యూసీ ఉంటుంది కదా. యా. సో ఇక్కడ నుంచి రోల్ చేస్తున్నాను. సో 2 హ్యాండ్స్ యూజ్ చేస్తూ ఇలా రోల్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్. సో మెయిన్ ఏంటంటే కటింగ్లోనే ఉంటుంది, ఎంత పలచగా వస్తే అంత బాగా వస్తుంది ఫ్లవర్. జస్ట్ అలా రోల్ చేయడం. వావ్. ఓకే, సో ఎండింగ్లో కొంచెం అడుగున ఇలా పుష్ చేస్తూ చేస్తే కొద్దిగా దగ్గరకు వచ్చేసి మనకు నీట్నెస్ అనేది ఫినిషింగ్ వస్తుంది. సూపర్ రాజుగారు, చాలా బాగుంది. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? సో స్వీట్స్ అలాంటివి మనం
పెట్టినప్పుడు ఇలాంటివి ఏమైనా కార్వింగ్స్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఇంకా ప్లేట్ చూడడానికి. ప్రెజెంటేషన్ అనేది కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మరి బర్ఫీలు కూడా రెడీ అయిపోయాయా చూద్దామా? ఐ మీన్ చల్లారిందా చూద్దాం. రైట్, సరిపోతుందా రాజు గారు? ఇంకొద్దిగా అండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకో, వాళ్ళు వాళ్ళ ఇష్టం అది. లేదా మోల్డ్స్తో కూడా ఇచ్చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, యా అది జీడిపప్పు చేర్చుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసెస్ లా తీసేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫ్లవర్ ఇందులో ఉంచేద్దామా? ఓకే రెడీ. మూంగ్ దాల్ కాజు బర్ఫీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ బర్ఫీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మూంగ్ దాల్ కాజు బర్ఫీ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో పెసరపప్పు వేసి వేయించి కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. పాన్ లో పాలు కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పెసరపప్పు పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పొడి, పచ్చికోవా, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ కాజు బర్ఫీ రెడీ.